జై శ్రీమన్నారాయణ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా అంటే నా ప్రేక్షకులందరికీ అంటే నా వాళ్ళందరికీ తెలుసు కానీ మీరు కొత్త వాళ్ళు అయితే మీకు నేను పరిచయం చేస్తాను ఏంటి అంటే ప్రతీ నెల కూడా నేను ఫస్ట్ తారీఖుల గురించి నేను చెబుతూ ఉంటాను అమ్మ ఫస్ట్ తారీఖుని కనుక ఇలా చేసుకున్నట్టయితే మీ జీవితంలో అంటే వచ్చే కష్టాలు చాలా మట్టుకు తొలగుతాయి అలాగే ఆర్థిక నష్టాలు తొలుగుతాయి అనేసి అందులోనూ ఆ నెల ఎలా ఉండబోతుంది ఏంటి ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది కూడా నేను చెప్పడం అనేది నాకు అలవాటు ఇప్పుడు మీకు నేను ఏప్రిల్ ఫస్ట్ తారీఖు గురించి నేను చెప్తాను ఏంటి అంటే ఈ నెల ఎలా ఉండబోతుంది అని అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే సమంగా ఉంటుందండి అటు నష్టాలైనా సమానంగా ఉంటాయి లేదంటే కష్టాలైనా సమానంగా ఉంటాయి డబ్బులు వచ్చినా కూడా వస్తాయి మళ్ళీ డబ్బులు తగ్గటం కూడా ఉంటుంది ఎందుకని అంటే కొన్ని రోజుల పాటు మీకు బాగా డబ్బులు వచ్చినాయి అనుకోండి ఒక పదిహేను రోజుల పాటు ఒక పదిహేను రోజుల పాటు అనేది వ్యాపారం డల్ అవ్వడం అనేది ఉంటుంది అలాగే ఈ నెల అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే చక్క చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని మనశ్శాంతితో కూడిన జీవితాన్ని మీరు పొందగలుగుతారు ఏంటి అని అంటే చూడండి మీకు నేను అంటే ఒక రకంగా కొంతమందికి తెలుసున్న విషయమే నేను చెప్పేది ఏమిది కాదు ఎందుకని అంటే కొన్ని కొన్ని టైముల్లో కొన్ని కొన్ని నక్షత్రాల్లో కొన్ని కొన్ని డేట్ల్లో కొన్ని పళ్ళు అంటే ఆ స్వామికి ఆ గ్రహాలకి నప్పిన పండుని స్వామికి పెట్టి మీరు తినటం వలన ఆ నెల అంతా చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారమ్మా అనేసి నేను చెప్తున్నాను అలాగే చేసుకున్న వాళ్ళందరూ అంటే ఏ పండు పెట్టమంటే ఆ పండు తిని ఆ తర్వాత స్వామిని ఎలా ఆరాధించండి అంటే ఆరాధించాక ఆ నెల మీరు ఇంత కష్టాలు వస్తాయన్నారమ్మా కానీ మాకు అన్ని కష్టాలు లేవమ్మా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి గురువారం ఏప్రిల్ నెల అంటే ఆ నెల అంతా మీకు అటు ఇటు సమానంగా ఉంటుంది అంటే కష్టాలైనా సమానంగా లేదంటే సుఖాలైనా సమానంగా ఉంటాయి అంటున్నాను కాబట్టి కానీ అలాంటి వాటిని కూడా మనం తప్పించుకోవాలి అని అంటే కనుక అంటే కేవలం ప్రతి మనిషి నాకు సుఖాలే కావాలని అంటుంటారు కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే గనక మీరేం చేస్తారంటే ముందు రోజున కమలా పలపకాయలు తీసుకురండి కమలా పలపకాయలు తీసుకొచ్చి చక్కగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ముందు బుధవారం రోజు నాడు స్వామి పాదాల దగ్గర పెట్టుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత ఫస్ట్ తారీఖు అంటే కాఫీ కానీ టీ కానీ ఏమీ తాకుండా ఈ పండు వలుచుకుని బ్రష్ చేసేసుకుని లేదంటే స్నానం చేసైనా స్నానం చేస్తే పూజ చేసుకోవాలనుకుంటే కనుక బ్రష్ చేసుకున్న తర్వాత ఆ పండు వలుచుకుని చిన్న ముక్కైన నోట్లో వేసుకున్నాక మీరు స్నానం చేసి సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించండి సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం మన అందరికీ తెలుసు ఆ స్వామిని ఆరాధించి మీరు ఏం చెయ్యాలి అని అంటే ఆదిత్య హృదయం చదవండి లేదు అని అనుకుంటే దీనికన్నా బాగా మాకు ఎక్కువ బలం కావాలమ్మా మాకు నష్టాలని లేదంటే మాకు కష్టాలనేవి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే విష్ణు సహస్త్రనామం పారాయణం చేయండి విష్ణు సహస్త్రనామం మీరు సామూహికంగా చేస్తానన్నా ఓకే లే లేదు అలా కాదు మేము మామూలుగా మా ఇంట్లో మట్టికే మేము చేసుకుంటాం అనుకున్నా చేసుకోండి చేసుకుని ఏం చేస్తారు అని అంటే స్వామివారికి ఏం ప్రసాదం పెడతారు అని అంటే గనక మీరు గోధుమలతో చేసినది ఏ రకంగానైనా సరే మీకు ఇష్టం వచ్చిన మీ ఇష్ట ప్రకారం అంటే గోధుమ పాయసం కానీ గోధుమలతో ఏవైనా మీరు వెరైటీగా చేస్తాను అంటే తీపి పదార్థాన్ని చేసి స్వామికి నివేదన చెయ్యండి చేసిన తర్వాత మీరు ఆ రోజున మనం మనకందరికీ తెలుసు ఆ రోజున స్వామిని మనం ఏ పువ్వులతో మనం అంటే గుడికి వెళ్ళినప్పుడు ఏ పువ్వులు పట్టుకెళ్ళాలి ఏ పళ్ళు పట్టుకెళ్ళాలి ఏం చదువుకోవాలి అని మీరు మీకు డౌట్ రావచ్చు నేను మీ అందరికీ నేను ఇలా చెబుతున్నాను కాబట్టి ఆ రోజు అంటే ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు సపోజు కొన్ని కొన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామిని గురువారం రోజు నాడు ఉదయమే ఆ నామాన్ని అంటే తగ్గించేసి ఏకనామం చేసేస్తారు అంటే ఆయన కళ్ళు పెట్టుకుని చూసే విధంగా పెడతారు కొన్ని దేవాలయాల్లో సాయంత్రం వరకు ఆయన నామాన్ని తగ్గించరు ఏకనామం చేయకుండా ఇచ్చేస్తారు మీరు చూసుకోండి ఏకనామం గనక ఉదయం పెట్టే దేవాలయం అయితే మీరు మ్యాక్సిమం ఉదయమే వెళ్ళిపోండి వెళ్ళిపోయి లేదు మాకు సాయంత్రమే పెడతారమ్మా అని అనుకుంటే కనుక సాయంత్రానికి మీరు ఏకనామం పెట్టినప్పుడు వెళ్ళండి ఇలా ఎందుకు నేను చెబుతున్నాను అంటే ఏకనామం పెట్టినప్పుడే ఎందుకు వెళ్ళమంటున్నాను అంటే మనకి ఆ ఫ ఈ ఫస్ట్ తారీఖు తర్వాత మనకి ఒక పదిహేను రోజుల లోపల అంటే మాక్సిమం మనం కొత్త సంవత్సరంలోకి మనం ఉగాది మన జీవితంలోకి కొత్త సంవత్సరం రాబోతుంది ఆ కొత్త సంవత్సరంలో వచ్చే కష్టాలు అనేవి లేకుండా అని అంటే ఈ నెలలోనే మనం ఉన్నాం కాబట్టి ఆ కళ్ళు తెరిసి అంటే ఏకనామంలో గురువారం రోజు నాడు ఆ శ్రీనివాసుడు కళ్ళు తెరిసి మన వంక చూస్తూ ఉంటారు కాబట్టి మీ కష్టాన్ని చెప్పుకునే అదృ అదేంటి అవకాశాన్ని ఆ తండ్రి మనకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు కేవలంలో గురువారం రోజు నాడే ఇస్తారు కాబట్టి మీ మీ ఊళ్ళో మీకు ఉదయం అంటే ఉదయం వెళ్ళండి లేదంటే సాయంత్రం వెళ్ళండి ముందే తెలుసుకుని వెళ్ళండి ఏం పట్టిన కెళ్తారంటే కమలాపలప్ పట్టుకెళ్ళండి మీ ఇష్టం ఎన్నైనా పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని మీరు స్వామి వారికి అంటే ఈ పళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి మీకు ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టం చెప్పుకుని స్వామి నాకు రేపు పదేంటి ఈ నెలలోనే ఉగాదిలో మొత్తం గ్రహాలన్నీ మారి ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో గ్రహాలు మంచి చేస్తున్నాయో చెడ్డ చేస్తున్నాయో నాకు తెలియదు కానీ నా జీవితంలో నీ పాదాలే నేను పట్టుకున్నాను కాబట్టి నాకు కష్టాలని అనేవి నష్టాలు అనేవి సుఖాలు అనేవి ఏ రకంగా మీరు ఇవ్వాలనుకుంటే ఆ రకంగా ఇవ్వండి ఇంకా నేను కష్టాలు అనేవి అనుభవించే దేంటి శక్తి నాకు లేదు అనేసి ఆ ధ్వజస్తంభం కాడ దండం పెట్టుకుని మీరు చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేయండి నాలుగు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు ఈ పళ్ళు పట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారు ఏకనామంతో అంటే మీరు పలికే ప్రతి పలుకు కూడా ఆయన అక్కడ ఉండి అంటే సశరీరంగా ఉండి మనల్ని చూ చూస్తున్నారన్నంత భావనతోటి మీరు ఆ స్వామిని చూసుకుంటూ మీ కష్టాన్ని చెప్పుకుంటూ నాయన ఉగాది వస్తుంది ఉగాదికి మారిపోతుంది నా జాతకాన్ని నువ్వు మార్చాలి తండ్రి నీ బిడ్డ చేత నా తలరాతని మార్పించి తండ్రి నీ పాదాలే పట్టుకున్నానని వేడుకుంటూ వేడుకుంటూ మీరు స్వామి దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ పళ్ళన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఎన్నో కన్ని పళ్ళు ఇస్తారు ఆ పళ్ళు తీసుకుని అమ్మలిద్దరిని అంటే స్త్రీదేవి భూదేవి ఉంటారు కాబట్టి ఆ తల్లులిద్దరినీ కూడా సేవించుకుని చెప్పండి అమ్మ ఉగాదిలో మార్పు వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం అయినా సరే సంపదల నిలయం చేయాలి నా నా ఇల్లంతా కూడా నా అప్పులన్నీ తీరిపోవాలని నా తల్లులిద్దరినీ కూడా వేడుకొని ఎందుకనంటే ఆ తండ్రి పాదాలే నేను పట్టుకున్నానమ్మా అనేసి వేడుకొని మీరు చక్కగా బయటకు వచ్చేసి ఆ ప్రాంగణం లో ఎక్కడో అక్కడ ఎవరితోటి కూడా మీరు సంబంధం పెట్టుకోకుండా చక్కగా కూర్చుని మీ మనసులో కోరిక చెప్పుకుని గోవిందనామాలు చదువుకోండి గోవింద 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 అంటేనే లక్ష్మీప్రదం అండి కాబట్టి మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు గోవిందనామాలు చదువుకుంటారో చదువుకోండి కానీ ఏప్రిల్ ఫస్ట్ మాత్రం మాక్సిమం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఈ స్వామిని సేవించుకుంటాం అనేది మిస్ చేసుకోకండి చేసుకోకుండా వెళ్ళి ఆ అదేంటి ఒక రకంగా చెప్పాలంటే మనసులోంచి కడుపులోంచి గుండెల్లోంచి వచ్చే బాధతోటి ఆ స్వామిని వేడుకొని అక్కడ గోవిందనామాలు చదువుకొని చక్కగా మీరు మీ ఇంటికే వెళ్ళండి తప్ప ఎవరింటికి వెళ్ళకండి ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో ఉగాదికి మీ జాతకంలో గ్రహాలు బ్రహ్మాండంగా సంపదలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తండ్రిని మనం వేడుకున్నాం కాబట్టి అవన్నీ మనకు సమకూర్చే బాధ్యత అయిందే కాబట్టి మనం వేడుకుంటంలో ఉంటుంది కాబట్టి చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి ఆ పళ్ళు మీ మీరు మీ పిల్లలు మీ భార్య వీళ్ళందరూ తిన్నారనుకోండి అక్కడ నుంచి మీకు మనకి ఉగాది ఎలాగ మారుతుంది కాబట్టి ఈ నెల అంతా కూడా సంపదలు కే కాదు లేదంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనందానికే కాదు కొరత ఉండదు అనమాట అంటే భగవంతుణ్ణి పట్టుకుంటంలో కూడా భగవంతుణ్ణి కొన్ని కొన్ని పళ్ళుతోటి కొన్ని కొన్ని పువ్వులతోటి ఏ పువ్వులు పట్టుకెళ్ళాలి అన్న డౌట్ రావచ్చు కాబట్టి గులాబీ పువ్వుల దండ ఆ రోజున గనక మీరు ఉదయం కూడా మీరు గులాబీ పువ్వులతోటి గనక స్వామిని సేవించుకుంటాను అర్చించుకుంటానన్నా చాలా చాలా అదృష్టం లేదు నేను గులాబీ పువ్వుల దండ స్వామికి నేను సాయంత్రం పట్టుకెళ్తాను అని అనుకున్నా కూడా గులాబీ దండ పట్టుకెళ్ళండి గులాబీ దండ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట అమ్మవారికి ఏదైతే ఇష్టమో అదే స్వామివారికి చాలా ఇష్టం అంట కాబట్టి మీరు గులాబీ పువ్వుల దండ పట్టుకెళ్తే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మీ ఎదురుగానే ఆయన మెళ్ళో వేశారు అని అంటే ఆయన అండ మీకు ఉన్నట్టే లెక్క కాబట్టి ఎందు గురించి మనం దండ పట్టుకెళ్ళాలి స్వామికి పువ్వుల దండ కావచ్చు లేదంటే తులసి సినిమాల కావచ్చు ఎందుకని పట్టుకెళ్ళాలంటే ఆయన మెళ్ళో వేసేటప్పటికి ఆయన మనకు అండగా ఉంటారు కానీ మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుడిని కోరుకునే విధానంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కల్మషం లేకుండా ఉండాలి ఆయన్ని ప్రేమించే విధానంలో కూడా కల్మషం లేకుండా ఉన్నట్టయితే చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు అయితే గులాబీ పువ్వుల దండను కనుక మీరు పట్టుకెళ్ళి స్వామికి అమ్మకి ఇస్తానంటే కనుక ఇవ్వండి లేదా స్వామికి ఇచ్చినా కూడా మీకు ఆ రోజంతా అంటే ఆ నెల అంతా కూడా సంపదల నిలయం చేస్తారు జయశ్రీమన్నారు